సార్ నమస్తే సార్ బహుశా భారత దేశ చరిత్రలో ఇక్కడ అమరావతి రైతులు 800 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు సార్ ఈ ప్రభుత్వంలోనే అలాంటి చలనం లేకపోవడం అలా చూడొచ్చుంటారు సార్ సోదరులు ఇది ఒక మొద్దు ప్రభుత్వం ఆవేదన చెందుతూ ఇది ఒక చాతగాని చావలేని ప్రభుత్వం ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతిగా నిలిచే ఈ రాజధాని ఈ రోజు 33,000 ఎకరాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 5 కోట్ల ఆంధ్రులకి ఆత్మ గౌరవం నిలబెట్టే విధంగా చేస్తా ఉంటే ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో రైతుల సేవల్ని ప్రశంసించి మేమ అధికారంలోకి వచ్చినా గానీ రాజధాని ఉంటుందని ప్రకటించి రోజు మూడు ముక్కలాట ఆడతా ఉన్నాడు ఈ మూడు ముక్కలాట ఒప్పుకునే సమస్య లేదు జగన్ మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా రాష్ట్రాన్ని సొత్తు కాదు ఇదే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు గుర్తుపెట్టుకోవాలా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చెప్పావు నీ మేనిఫెస్టోలో ఏం చెప్పావు అది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేదా చరిత్రహీనుడిగా ఆ మిగిలిపోతావు అని చెప్పి కూడా జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను ఈ 800 రోజులు చారిత్రాత్మకంగా ఈ ఉద్యమానికి మేము ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా శిరస్సు వంచి దీనికి మద్దతు పలుకుతా ఉంది ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎన్ని రోజులు కొనసాగినా ఈ ప్రభుత్వం మొండు వైఖర విడనాడి అమరావతిగా రాజధాని ఉంటుందని చెప్పి కూడా ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం కానీ ప్రభుత్వం చేస్తున్న వాదన వచ్చేదలకి ఇంకో రకం ఉంది సార్ రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ఇంకో విధంగా ప్రవేశపెడతామని చెప్పి చేస్తున్నారు సార్ దాన్ని ఎలా చూడొచ్చుంటారు వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రవేశపెట్టినా ఆల్రెడీ ఒక చట్టం ఈ చట్టం చేసింది ఒక ప్రభుత్వం ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే ఆ రోజు చట్టం చేసినప్పుడు మీరు ప్రతిపక్షంగా మీరు మద్దతు ఇచ్చారు అదే విధంగా ప్రధానమంత్రి ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మీరు దానికి రాకపోయినా మీరు మద్దతు ఇచ్చారు కాబట్టి మీరు ఎటువంటి బిల్లును మళ్ళీ అసెంబ్లీలో తీసుకొచ్చినా అది న్యాయస్థానం ముందు నిలబడదు తప్పకుండా ఏదైతే చట్టం చేశారు సిఆర్డిఏ చట్టం అమరావతి ఉంటుందని చెప్పి కూడా అదే అంతమంది నిలబడుతుంది తప్పితే మీ ఫేక్ బిల్లులు ఎక్కడ నిలబడవని చెప్పి న్యాయస్థానంలో స్పష్టం చేస్తాను అలానే చూస్తే కనుక గత ప్రభుత్వంలో నిర్మించబెట్టిన గరుడ కంట్రోల్ రూమ్ లో జరిగిన దొంగతనాలను వీటిని ఎలా చూడొచ్చుంటారు సార్ రాష్ట్రమే లూట్ అయిపోతా ఉంది ఇంకా గరుడ దాంట్లో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు ఈ రోజు మనం బిల్డింగ్లు చూస్తా ఉన్నాం ఎన్ని వేల కోట్లతో కట్టిన బిల్డింగ్లు ఈ రోజు నిరుపయోగంగా మారిపోయినాయి ఎవరి సొమ్ము ఇది ప్రజల సొమ్ము కాదా ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము ఇది కాబట్టి ఈ రాష్ట్రమే ఒక దొంగల కంపెనీ ఆలిబాబా 40 దొంగల తయారైపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే మంత్రులు కాబట్టి రాష్ట్రాన్ని సర్వ లూటీ చేస్తా ఉన్నారు వీళ్ళకి ప్రజల చేతిలో పరాభవం తప్పదు భగవంతుడి చేతిలో పరాభవం తప్పదు ప్రకృతి చేతిలో పరాభవం తప్పదు అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను.